ఇదివరకు ఏదన్నా విషయం ఉంటే వార్త రాసేవాళ్ళు, ఇప్పుడు ఊహాజనితంగా వార్త రాయడం కాదు, ఒకళ్ళని విలన్లు చేయడం కోసం, ఒకళ్ళని హీరోలను చేయడం కోసం వార్తలు రాస్తున్న రోజులు కాబట్టి వాస్తవాలు చచ్చిపోతున్నటువంటిది, అసలు అంశం నుంచి చర్చ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు షిర్డి సాయి అనేటువంటి సంస్థకి స్మార్ట్ మీటర్లు పెట్టే కాంట్రాక్ట్ ఇచ్చారు, అది దుర్మార్గం. ఇది తాజాగా ఈనాడు రాసుకొచ్చినటువంటి, దాని మీద ఆడిట్ చేస్తారు. ఆడిట్ ఏంటి, అన్నీ చేయండి, అవసరమైతే తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ బొక్కలు వదయండి, ఎవడు అడగట్లేదు. బట్ అసలు విధాన నిర్ణయం ఏంటి, రైతులకి స్మార్ట్ మీటర్ల వ్యవహారానికి సంబంధించి స్మార్ట్ మీటర్ అన్నటువంటి సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మనకి ఉచిత విద్యుత్తు అనేది ఇస్తుంటారు. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైంది, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు కూడా కొనసాగించారు, అందరూ కూడా కొనసాగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు, ఇది కరెంట్ అన్నటువంటిది, ఉచిత కరెంట్ అన్నది. అయితే అది క్రమంగా దుర్వినియోగం అయిపోతుంది. ఉచిత విద్యుత్ రైతు పేరుతో తీసుకుని దాన్ని వేరే వేరే పర్పస్లకి వాడుతున్నటువంటిది ఎక్కువైపోయింది. ఒక ఎకరాకో లేదా 4 ఎకరాలకో 5 ఎకరాలకో ఒక రైతుకి ఇచ్చేటటువంటి ఉచిత విద్యుత్తులో 100 యూనిట్లో 200 యూనిట్లో కాలాల్సింది 1000 యూనిట్లు కాలిపోతుంది. అది ఎవడు అంచనా వేయట్లేదు. దీనివల్ల ఏమైపోతుంది, అక్కడ ఉచితంగా ఎంత కరెంట్ అయితే వాడుతున్నారో దాన్ని తీసుకొచ్చి మిగతా జనాల మీద రుద్దుతున్నటువంటి పరిస్థితుంది. టోటల్గా దానివల్ల ఏమవుతుంది, మనం వాడే కరెంటుకి 2.5 రూపాయలకు 3 రూపాయలకు రావాల్సిన కరెంట్ 10 రూపాయల దాకా కట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఇచ్చే ఉచితం వల్ల. దీనికి జవాబుదారీతనం లోపించింది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, ఎవరికి వాళ్ళు మేమిస్తున్నాం అని చెప్పుకున్నారు, కానీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ డబ్బులు 5 పైసలు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు కరెంట్ డిపార్ట్మెంట్కి. అందుకని జవాబుదారీతనం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే, స్మార్ట్ మీటర్ పెట్టండి, ఉచితం ఇవ్వండి, మీరు ప్రతి కనెక్షన్కి స్మార్ట్ మీటర్ పెట్టండి, ఎంత అయితే కరెంటు దానికి వాడుతున్నారో ఆ డబ్బులు ప్రభుత్వం తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెల్లించండి. ఇది క్లియర్గా ఇచ్చినటువంటి ఆదేశం. అలా చేసినటువంటి అదే అయితే అది రాష్ట్ర ప్రభుత్వాల అధికారం కాబట్టి దానికి అలా చేస్తే ప్రోత్సాహకం ఇస్తామంది 0.5% లోన్ ఎక్కువ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం. దాని కిందన రాష్ట్రంలో పెడుతున్నప్పుడు రైతులకు అన్యాయం, రైతులకు కరెంటు మీటర్లు పెట్టడం ఏంటి ఇది అంటూ అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్తో తెలుగుదేశం విమర్శించింది. మేము వస్తే ఆపేస్తామంది, లాగేస్తామంది, పీకేస్తామంది, ఎవరు పెట్టుకోవద్దని పిలిపించింది. బట్ సైలెంట్గా పెట్టుకెళ్ళిపోయింది అప్పుడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం. 0.5% లోన్ కూడా తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం. స్మార్ట్ మీటర్లు పెట్టడం ఆపేస్తారా, తీసేస్తారా, ఉన్నాయి, అసలు ఏం చేయదలుచుకున్నారు, ఆ అంశం మీద చర్చ జరగాల్సింది పోయి ఇప్పుడు వాడు దోపిడీ చేశాడు, వీడు దోపిడీ చేసి చెత్త తీసుకెళ్ళి బొక్కలు వదయండి. బట్ స్మార్ట్ మీటర్ల మీద మన ఫార్ములా ఏంటి, 2 నెలలు అయిపోయింది, ఏంటి పాలసీ డిసిషన్, ఇది కదా చెప్పాల్సిందే.